హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాప్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మల్లీశ్వరి మన ఛానల్లో ఈ వీడియోకి ముందు చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా యూజ్ అయింది అని అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మా వీడియోస్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు పర్సనల్గా కూడా మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో మా ప్రొఫైల్ నేమ్ మల్లీశ్వరి సుబ్బు మేము కొన్ని రీల్స్ కూడా చేస్తుంటాము సో మీరు మమ్మల్ని లో ఫాలో అవుతుంటే మా రీల్స్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు వీడియో ఏంటంటే మేము సండే రోజు సరదాగా ఎలా స్పెండ్ చేశాము అని ఆ రోజు ఈస్టర్ బన్నీ మా పిల్లల్ని కొంచెం కొన్ని ఎక్స్ తీసుకెళ్ళి బయటికి అలా సరదాగా ఆడించాము తర్వాత కొన్ని విలేజ్ వంటలు చేసుకున్నాము ఆ రోజే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే మేము ఆ బర్త్డేకి వెళ్ళేటప్పుడు మా ఫోర్ మెంబర్స్ని ఎలా రెడీ అయ్యాము నేను ఏమేం జ్యువెలరీ తెప్పించుకున్నాను అవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను మా పిల్లల్ని మా హస్బెండ్ దగ్గరే పెట్టేసి ఇంట్లో ఉండమని చెప్పి నేను వాళ్ళకి తెలియకుండా ఇలా బయటికి వచ్చి కొన్ని ఎగ్స్ని తీసుకొచ్చి ఇలా మొత్తం కూడా గ్రాస్లో అక్కడక్కడ అలా దాచేస్తున్నాను అలా అన్ని ఎగ్స్ని దాచేసిన తర్వాత ఇంటికి వెళ్ళి బాబుని పాపని తీసుకొచ్చాను బాబు పాప చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారు అలా ఎగ్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయటం ఆ రోజు బాగా సన్నీగా కూడా ఉంది అంటే అంత వెదరు హీట్గా లేదు అలానే కోల్డ్గా లేదు నార్మల్ టెంపరేచర్గా సో హ్యాపీగా సరదాగా స్పెండ్ చేశారు మా బాబుని మేమైతే అలా ఎగ్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాకు వాటి కౌంట్ చెప్తూ అలానే కలర్ కూడా చెప్తూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాము అలానే కౌంట్ చెప్తూ కలర్ చెప్తూ అన్నిటినీ వెతుకుతూ ఉన్నాడు పాపకైతే అసలు ఏవి దొరకటం లేదు మేమే ఇస్తూ ఉన్నాము ఇలా కొన్ని ఎగ్స్ తీసుకొచ్చి అలా దాచేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇదే కాదు ప్రతి ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఓహో ఈరోజు ఈ ఫెస్టివల్ ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని మా బాబుకైతే ఇలా ఈస్టర్ ఎగ్స్ని ఫైండ్ అవుట్ చేసే గేమ్ అయితే తెలుసు బాబు అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాడు బ్లెడ్ పీరే అని ఇవన్నీ ఆ వీడియోస్లో ఇలా ఆడుతూ ఉంటారు అందుకని మా బాబుకి గేమ్ తెలుసు అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా సరదాగా ఆడుతూ ఉన్నాడు బాబుకి పాపకి నేను సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేశాను వైట్ డ్రెస్సెస్ ఈస్టర్ బండి రోజు వైట్ డ్రెస్సెస్ వేస్తే బాగుంటుంది అని పాప డ్రెస్ మేసెస్లో తీసుకున్నాము బాబు డ్రెస్ టార్గెట్లో తీసుకున్నాము క్లాత్ చాలా మెత్తగా ఉంది చాలా కంఫర్ట్గా వేయించుకున్నారు ఇద్దరు మా బాబు నేను దాచిన ఎగ్స్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేశాడు ఇప్పుడు మా బాబు మా బాబే కొన్ని ఎగ్స్ని అక్కడక్కడ వేసి ఫైండ్ అవుట్ చేస్తాను నేను మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాను అని ఎగ్స్ అన్నిటినీ అలా అక్కడక్కడ వేసేస్తున్నాడు అలా బాబే అన్ని ని దాచేసి మళ్ళీ అన్ని బాస్కెట్ బాస్కెట్లో వేస్తున్నాడు చాలా సరదాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు Yeah. Uh, no, pink. Red. No. It's, is it pink? Yeah, it's correct. Is it, is it red? No. Is it, is it red? No. Is it blue? Yeah, it's correct. Is it purple? Yeah. Is it blue and orange? Yeah, it's correct. Is it yellow and orange? Yeah, you are good boy. Is it green and green? Yeah. Is it, is it orange and green? Yeah, it's correct, prana. You are great. Are you ఇప్పటి వరకు మా పాప అసలు ఎగ్స్తో ప్లే చేయలేదు ఎందుకంటే మా బాబు ఒక్క ఎగ్ కూడా మా పాపకి ఇవ్వలేదు అందుకని ఇంట్లో ఉన్న వైట్ ఎగ్స్ కొన్ని తీసుకొచ్చాము పాప ఇక వైట్ తో ఆడుకోవటం స్టార్ట్ చేసింది బాబుకు మళ్ళీ కొంచెం వైట్ ఎగ్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కలర్ఫుల్ ఎగ్స్ ఇప్పటి వరకు ప్లే చేశారు కదా అందుకని కలర్ఫుల్ ని పాపకి ఇచ్చేశాడు వైట్ ఎగ్స్ని బాబు తీసుకున్నాడు ఇద్దరు అలా ఎగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని ప్లే చేయడం స్టార్ట్ చేశారు అలా ఏవైనా టూ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి కొంచెం ఇద్దరిని మేనేజ్ చేయడం ఈజీనే కానీ ఒకే టాయ్ తీసుకొస్తే కొంచెం అయితే ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు అయితే మొత్తం మీద మళ్ళీ ఓకే కొన్ని ఒక వన్ ఆర్ టూ పాపకి ఇస్తే పాప చిన్న పాపే కదా ఈజీగా మాయపడిపోతుంది నేను ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలనుకుంటున్నాను టూ కిడ్స్ ఉన్న వాళ్ళకి నేను మా పిల్లల్ని చూసి అబ్జర్వ్ చేసింది ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకుంటామంటే చిన్నపిల్లలు అడుగుతున్నారు సో పెద్దవాళ్ళ చేతిలోది ఇచ్చేద్దాము అని అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా చిన్న పాప కదా అని కానీ అలా చేయకూడదు ఇప్పుడు పెద్ద పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చిన్నవాళ్ళు అడిగారని మనం వాళ్ళ చేతిలో అది ఇచ్చేసామంటే పెద్దవాళ్ళకి అంత ఊహ తెలుస్తుంది సో వాళ్ళు చాలా జలసగా ఫీల్ అవుతారు అలా కాకుండా చిన్న పిల్లలకి ఏంటంటే అదే టై కావాలని ఇంకొకటి ఏదైనా చూపిస్తే వెంటనే మాయపడిపోతారు అలా మనము వాళ్ళని మాయ చేసేయాలి కానీ పెద్దవాళ్ళ చేతిలో చిన్నవాళ్ళు అడిగారని ఏదైనా సరే టాయ్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఇచ్చేసామంటే వాళ్ళకి జలస్ అనేది చిన్నపిల్లల మీద బాగా పెరిగిపోయి ఆ కోపం అంతా కూడా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు సో అలా ఏ విషయంలో అయినా కొంచెం పెద్దవాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి చిన్నపిల్లల్ని కొంచెం డైవర్ట్ చేసేటట్టే చూస్తే చాలా బాగుంటుంది అలానే ప్రతి విషయము అని కాదు ఏదైనా చిన్న చిన్న ఇలాంటి చిన్న కోరికలను కూడా పెద్ద పిల్లలకి దూరం చేస్తే వాళ్ళలో నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది పాజిటివ్ థింకింగ్ మర్చిపోతారు నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది సో దాన్ని అబ్జర్వ్ చేసి చూడండి నేను అలా చాలా మంది పిల్లల్ని చూశాను అందుకే నేను షేర్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ని మా ఇద్దరిని ఇలా లో ఆడించి ఇంటికి వచ్చిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లో ఓ పొటాటో ఫ్రై పప్పు టమోటా పప్పు అలానే రసం ప్రిపేర్ చేశాను ఈ మూడింటిని నేను కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేశాను కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒక ఐడియా వస్తుందని షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను టమోటా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టూ కప్స్ కందిపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసి దీనిలో ఒక బిగ్ సైజ్ టమోటా వేశాను ఆ తర్వాత ఒక ఆనియన్ని ఇలా ఫోర్ పీసెస్ చేసి ఒకే ఒక పచ్చిమిర్చి వేశాను నేను ఎక్కువ పచ్చిమిర్చి వేయను పిల్లలకి ఘాటుగా ఉంటే తినరు అని ఆ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ కొంచెం మనకేంటంటే వాటర్ పోసిన తర్వాత పప్పు విజిల్స్ వచ్చేటప్పుడు బయటికి రాకుండా వాటరు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనం పోసిన వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటాయి అలా కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టూ కప్స్ కందిపప్పు తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ వేయాలి అలా మనం తీసుకున్న కందిపప్పుకి డబుల్ వాటర్ వేసుకొని అలా విజిల్ని కవర్ చేసి పెట్టేశాను విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా మీరు చూస్తే అర్థమవుతుంది కరెక్ట్గా మనకి ఫోర్ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా నేను ఎక్కువ అదేంటి చింతపండు కూడా యూస్ చేయలేదు వేసిన టమోటానే కరెక్ట్గా సరిపోతుంది బిగ్ సైజ్ టమోటా వేసాను నేను తీసుకున్న కప్ చాలా చిన్న కప్పు ఆ కందిపప్పు మొత్తం కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక బిగ్ సైజ్ టమోటా కరెక్ట్గా సరిపోతుంది అంటే పిల్లలు తినేటట్టు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక అలా పప్పు మొత్తం కూడా మెత్తగా చేసి తాలింపు వేసేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ పప్పును ముందు కొంచెం పక్కన ఒక బౌల్లోకి తీసుకొని ఈ తాలింపుని ఆ బౌల్లో కలిపేస్తాను ఎందుకంటే మనకేమో ఒక పచ్చిమిర్చి స్పైసీ సరిపోదు పెద్దవాళ్ళకి పిల్లలకేమో ఇంకొంచెం కారంగానే యాడ్ చేసామంటే స్పైసీగా ఉండి తినరు అందుకని నేను కొంచెం తాలింపుని పక్కన బౌల్లో కలిపేసుకొని తరువాత ఈ తాలింపులో కొంచెం చిల్లీ పౌడర్ మనకి ఎంత స్పైసీ కావాలో అంత తాలింపులో వేసుకుంటే మనకి ఆ చిల్లీ పౌడర్ అనేది మనకి అంటే పచ్చిగా అనిపించకుండా తాలింపులో కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత పప్పును వేస్తే పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నేను మా పిల్లలకి మాకు ఒకేసారి ఈజీగా టమోటా పప్పుని ఎప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇది టమోటా పప్పు తర్వాత నేను పొటాటో ఫ్రై ప్రిపేర్ చేశాను చాలా మంది పొటాటో ఫ్రై చేస్తే ఫ్రై అయిన తర్వాత పీసెస్ అన్నీ కూడా కొంచెం స్టిక్కీ అయిపోతాయి పీసెస్ పీసెస్గా కనిపించవు అలా కాకుండా మనకి ఫ్రై అయిన తర్వాత కూడా పొటాటో పీసెస్ అన్నీ కూడా కొంచెం అంటే స్టిక్కీ అయిపోకుండా బాగా ఫ్రై అయ్యి అలానే మనకి పీసెస్ పీసెస్గా కనిపించాలంటే అది ఎలా చేయాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పీసెస్ వేసుకొని ఆ పీసెస్ని కొంచెం హై ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో అవసరం లేదు మీడియం టు హై ఫ్లేమ్లో మనం కలుపుతూ వేయించుకోవాలి ఎటువంటి సాల్ట్ యాడ్ చేయకూడదు టర్మరిక్ పౌడర్ వేయొచ్చు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మన చాయిస్ అలా బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి పొటాటోస్ అనేవి అసలు స్టిక్ అవ్వవు పైన మనము లిడ్గా కానీ కవర్ చేశామంటే ఖచ్చితంగా స్టిక్ అవుతాయి ఎటువంటి లిడ్ కవర్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్క తీసుకోవాలి ఇదే ఆయిల్లో కొన్ని తాలింపు గింజలు చిన్నుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంప పీసెస్ని వేసేసి దీనిలో టర్మరిక్ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేస్తే పిల్లలకి ఏంటంటే కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకైనా సరే చాలా మంచిది ఇలా అన్నిటినీ ఒకసారి కలిపితే మనకి ఈ జీలకర్ర ధనియాల పొడి వేయటం వలన ఆ మన బంగాళాదుంప పీసెస్ కూడా విడివిడిగా ఉంటాయి పొడి పొడిగా అతుక్కోకుండా సో మనకి ఫ్రై అనేది చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా ఎమ్మి ఎమ్మి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇలా ఉంటే పీసెస్ పీసెస్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేనైతే పిల్లలకి ప్రిపేర్ చేయలేదు ఇది ఎందుకంటే ఎక్కువ పచ్చిమిర్చి వేశాను ఇప్పుడు మనం పిల్లలకి పెట్టాలి అనుకుంటే మనం తాలింపులో ఓన్లీ ఒకే ఒక పచ్చిమిర్చి వేసి తరువాత అంతా కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసి దీనిపైన ఇప్పుడు మనం కోకోనట్ చిల్లీ పౌడర్ ఇంకేదైనా కారపొడి కలుపుకుంటే సరిపోతుంది అంతేగాని ఎక్కువ పచ్చిమిర్చి వేసి ప్రిపేర్ చేస్తే పిల్లలు ఇష్టంగా తినరు సో ఇలా గమనించుకొని మనము ఒకే కర్రీలో పిల్లలకి సపరేట్గా తీసి పైన కొంచెం కారం కానీ ఇంకొన్ని పచ్చిమిర్చి కానీ మనం కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత నేను రసం ప్రిపేర్ చేశాను దీనికి ఏంటంటే మనం ఇన్స్టెంట్గా రసం పొడి ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫస్ట్ నేను ఇలా ఒక కడాయి తీసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఈ తాలింపు గింజల్లో కొంచెం ఆనియన్స్ వేసి ఇవి కూడా అన్నీ మగ్గిన తర్వాత టూ టమోటాస్ తీసుకున్నాను ఈ టూ టమోటాస్ని కొంచెం ప్యూరీ చేసి వేసుకున్నాను ప్యూరీ చేసి వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత దీనిలో నేను రసం పొడిని వేస్తున్నాను మనము ఎన్ని కప్ స్పూన్స్ రసం పొడి వేస్తే అన్ని కప్స్ వాటర్ పోసుకోవాలి ఇంకా ఎటువంటి చింతపండు యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రసం పొడిని నేను మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎన్నుమిర్చి మిరియాలు బెల్లము కొబ్బరి చిన్నుల్లిపాయలు అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసి పొడి చేసుకునే రసం పొడి ఇది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇన్స్టంట్ రసం పొడి అని ఉంటుంది సో నేను తర్వాత వీడియోస్లో అయినా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఈ రసం పొడిని ఒక టూ త్రీ స్పూన్స్ వేశాను ఎన్ని స్పూన్స్ వేస్తే అన్ని కప్స్ వాటర్ పోసేసి బాగా తెరలు కాగేంత వరకు కూడా మరగబెట్టేస్తే మనకి రసం అయితే ప్రిపేర్ అవుతుంది చూసారా చాలా బాగా చిక్కపడింది ఈ రసాన్ని మనం టిఫిన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ వాటిలో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ రసము రైస్లో కూడా చాలా బాగుంటుంది అరుగుదల కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రసాన్ని ఇలా మేము యుఎస్ లో విలేజ్ వంటల్ని ప్రిపేర్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసాము ఈవినింగ్ మాకు బర్త్డే ఫంక్షన్ ఉంది అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఫంక్షన్ దానికోసం మేము రెడీ అవుతున్నాము నేను ఇండియా నుంచి తెప్పించుకున్న జ్యువెలరీ అండ్ డ్రెస్ వేసుకున్నాను ఇవి రెండు నేను రెచల్ బొటిక్లో లో తెప్పించుకున్నాను ఇంకా కొంత జ్యువెలరీ కూడా తెప్పించుకున్నాను ఈ రోజు అయితే అవి చూపించట్లేదు రెచల్ బొటిక్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తారు నేనైతే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని జుంకీ సెట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మేడం కి సైజెస్ పంపించిన వితిన్ వన్ వీక్లో లో మాకు యుఎస్కి డెలివర్ చేశారు నాకు ఫోటోలో చూసిన దానికంటే బయట డ్రెస్ లుక్ చాలా బాగా నచ్చింది జ్యువెలరీ కూడా క్వాలిటీ చాలా బాగుంది నేను దీని మీద ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా చేశాను ఓ లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ని ఒకసారి చూడండి ఇలా బర్త్డే ఫంక్షన్కి నేను రెడీ అయ్యాను తర్వాత మా పిల్లలకైతే ఎథినిక్ వేర్ వేసాను బాబు డ్రెస్ మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము ఈ మోడల్ ఇంతవరకు బాబుకు లేదు అందుకని డిఫరెంట్గా ఉంది టూ కలర్ కాంబినేషన్ అని తెప్పించుకున్నాము తన క్వాలిటీ చాలా బాగుంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పాపకి సింపుల్గా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్రాక్ వేసాము రెడీ చేసిన దగ్గర నుండి పాప ఎప్పుడెప్పుడు బయటికి తీసుకెళ్తారని డోర్ దగ్గరే నిలబడిపోయింది తనకి బయట వాక్ చేయటం అలా సరదాగా బయటకు వెళ్ళటం అంటే చాలా ఇష్టం ఇంట్లోనే ఉండటం అంటే కష్టమే ఈ ఫ్రాక్ చెన్నైలో తీసుకున్న ఫ్రాక్ నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేశాను బర్త్డే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రాక్ చేసి ఈ ఫ్రాక్ వేసాము ఇది కస్టమైజ్ చేయించుకున్న ఫ్రాక్ కలర్ అండ్ డిజైన్ అంతా కూడా మనము చూస్ చేసుకుని కస్టమైజ్ చేయించుకోవచ్చు నేను ఈ డ్రెస్ని ఎక్కడ కస్టమైజ్ చేయించుకున్నాము అనే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం